ఏమనుల్లా మన దైవజనులు తెలుగు హీరోలకు ఫ్యాన్స్ ఉండరు భక్తులే ఉంటారని అందరు హీరోల భక్తులు వారి వారి హీరోలను కీర్తించి భజనలు చేస్తుండ్రు. అభిమానం ఉండొచ్చు, వెర్రి అభిమానం ఉండొద్దని చాలా మంది అంటుండ్రు. దానికి మించిన అభిమానం ఉన్నట్టును అడిగి మోతవరి ఎన్టీఆర్ అన్న రాగానే ఏం చేసిండో చూడండి. అబ్బో, అరచేతుల కర్పూరం బిల్లు అంటించుకొని హార దిప్పుతున్నాడు. ఏదన్నా దేవునికో అనుకునేరు? కాదు, మంచిగా చూడుండ్రి. స్టేజ్ మీద ఎవరున్నారో కనిపించిందా? నిన్న కళ్యాణ్ రామన్న యాక్టింగ్ చేసిన బింబిసారా అనే సినిమా ప్రీ రిలీజ్ పేరంటం అయింది కదా, అగో దానికి షిన్ ఎన్టీఆర్ అన్ననే చీఫ్ గెస్ట్ గా వచ్చిండు. ఇక ఎన్టీఆర్ అన్న వస్తుండన్న ముచ్చట తెలిసిన నందమూరి అభిమానులందరూ శిల్పకళా వేదికను ముంచెత్తిండ్రు. ఇక స్టేజ్ మీద ఎన్టీఆర్ అన్న మాట్లాడుతుంటే ఓ అరివీర భయంకర ఫ్యాన్ లేచి ఇక ఇట్లా అన్నకు హారతి పట్టిండు. మెల్లగా తమ్మి, ఆయన చేయి కాలగల. అబ్బో, సినిమా హీరోలకే గింతగనం హారతి పడుతుందంటే రోజు ఇంట్లో అమ్మ నాయనలకు పాద పూజనే చేస్తుండొచ్చు. పెద్ద పనిమంతుడే ఉన్నట్టున్నాడు కదా. ఈయన సంగతి పక్కకు పెడితే ఎన్టీఆర్ అన్న కూడా టాకీస్లకు జనాలు వస్తలేరన్న మాట అవద్దం. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే పబ్లిసిటీతోని పని లేకుండా అచ్చి చూసి హిట్ చేస్తారు తెలుగు సినిమా ప్రేక్షకులని ప్రేక్షకులను మునగచెట్టెక్కిచ్చి సెంటిమెంట్ తొనగొట్టిండు షిన్ ఎన్టీఆర్ అన్న. అవు మరి, అన్నకు తాతకొచ్చినన్ని మాటలు వస్తాయని అనుకుంటున్నారట ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సు.